మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పై గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రజలందరూ సెలవు రోజుల్లో ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ప్రక్క వారికి సమాచారం ఇవ్వాలని, గేటు బయట తాళం వేయరాదని, లైట్ వేసి ఉంచాలని, గేటుకు తాళం వేయడం వలన దొంగలు పడే అవకాశం ఉందని తెలిపారు. చుట్టుప్రక్కల ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు కనిపిస్తే వెంటనే 100 నంబర్కు డైల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరసింగరావు, వార్డు నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మనం సేఫ్టీ పెట్టుకోవాల్సింది. సరే రాబోజు కూడా ఈరోజు మన ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇంట్లో నిరూపిస్తుంది మన ఎస్ఐ గారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను. మన గట్టిగా మున్సిపాలిటీలో ప్రతి ఎస్ఐ కానీ సిఏ కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అలాగే దానికి నిదర్శనం ఈ మీటింగు. ప్రతి వార్డులో కూడా ఈ మీటింగ్ నిర్ణయించాలని కోరుకుంటున్నా. అలాగే ఇట్లా మనకు అవేర్నెస్ తెస్తుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ సమ్మర్లు ఏంటంటే నేను చెప్పేది ప్రత్యేకంగా ఈ గుంటి కూడా అసలు చెప్పేది ఏంటంటే పిల్లలు చాలామంది ఉంది. నేను ఇవాళ వచ్చి చూస్తే తెలుస్తుంది ఇలా చెరువు దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఎవరిని కూడా నమ్మకూడదు. ఆడపిల్లల విషయంలో అయితే అస్సలు నమ్మొద్దు. వాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తలే. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు. దాని గురించి మీరైతే అస్సలు నమ్మకూడదు. ఒక లేడీగా చేయగా నేను చెప్తున్నా ఏంటంటే ప్రతి ఆడపిల్ల మన ఇంటి బిడ్డని. ఎవరు అయినా సరే మనకు అట్లా గల్లీలో ఎవరైనా వేరే కనిపించినా సరే వాళ్ళ మీద కంప్లైంట్ 10 చేసేసి అట్లా విలిపించిన రోజులు కూడా ఉన్నాయి. మేము వేరే దగ్గర అట్లా చేయండి. కాలనీ వాసులు విలిపించి పట్టించినాం మేడం అని చెప్పారు. అట్లా చేసి చూడండి. ఏదున్నా మీకు ప్రాబ్లం ఉన్నా ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ అందరూ మన ఫ్రెండ్లీ పోలీస్ ఎప్పటికీ మనతోటి ఇలాగే వర్క్ చేస్తూ మన గట్టి కేసు